నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. షాయంపేట మండల కేంద్రంలోని మైల్హరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి ప్రారంభించారు. రైతుల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా, పంట పెట్టుబడితో పాటు పండిన పంట ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. అనంతరం ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా అందిస్తున్న మోటార్స్ ని లబ్ధిదారులకు అందజేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కుసుమ శరత్ గత కొన్ని రోజులుగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మైలారం గ్రామంలో జరిగిన కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి పిఏసీఎస్ చైర్మన్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించే అధికార పార్టీ నాయకులు బహిరంగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అందరినీ విస్తుగొల్పుతుంది. ఈ కార్యక్రమంలో షాయంపేట ఎంపీపీ తిరుపతి రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ శరత్, గ్రామ సర్పంచ్ ప్రసాద్, వీడియో మైనార్టీ కోఆప్షన్ సభ్యులు మోయినుద్దీన్, మండల పార్టీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి పంప్ సెట్లు అయితేనేమి, వాళ్ళ పనిముట్లు అయితేనేమి, మరి అన్ని కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. తీసుకోవాలి రైతులు, మరి మీడియా మిత్రులకు కూడా తీసుకోవాలి. రైతులను కూడా మోటివేట్ చేయాలి. మరి మనం అక్కడ ఉన్నటువంటి ఏఈఓలు అయితేంది, మరి అదేవిధంగా ఏఓస్, మరి ఏఓ ఏఈఓస్, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి వాళ్ళ ఒక లబ్ధి వాళ్ళ మనం చేకూరుస్తున్నాము అంటే వాళ్ళ మరి మళ్ళీ వాళ్ళని రేపు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు పార్టీ పరంగా కానివ్వండి, మరి ఇంకా దేని అందరికీ మరి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏ రాష్ట్రంలో లేదు, ఇవాళ ఎకరాకి 5000 రూపాయల రైతు పెట్టుబడి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మరి వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే మరి వాళ్ళ 8 పంప్సెట్లు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎన్నిచ్చిన మహిళల నుంచి ఒకటి, మరి అదేవిధంగా కాట్రపల్లి నుంచి ఒకటి ఉన్నాయి. మరి వచ్చి ఒక్కొక్క తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సరే అదే.